మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత స్టేబుల్ ట్రేడింగ్ కనిపిస్తుంది. నికాయ్ షాంఘై లాంటి ఇండిసెస్ 0.5% కంటే ఎక్కువగా లాభంతో ట్రేడ్ అవుతుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం 20-30 పాయింట్ల డౌన్ టిక్ను సూచిస్తుంది ఓపెనింగ్లో. సో మనకి ఇక మరొక 2 వారాల లాక్డౌన్ మన ముందుంది. మే 31 వరకు లాక్డౌన్ 4.1 పొడిగించడం జరిగింది. సో అలాగే ఎఫ్ఎం స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్మెంట్లో కూడా ఇక ఫుల్ స్టాప్ పడింది. 20.97 లక్షల కోట్ల రూపాయల స్టిమ్యులస్ ప్రకటించామని ప్రభుత్వం సంబరపడుతోంది. కానీ ఆ ప్రభుత్వం నిజంగా ప్రకటించింది మేబీ లెస్ దాన్ 1/10 ఆఫ్ 20 లాక్ క్రోర్స్, 1.97 లాక్ క్రోర్స్, 1,97,900 కోట్ల రూపాయల ఫిస్కల్ ఇంపాక్ట్ మాత్రమే ప్రభుత్వం మీద. అంటే ప్రభుత్వం జేబులోంచి ఖర్చు పెట్టిపోయేది ఇంతే, మిగతాదంతా కూడా ఏవో రకరకాలుగా అచ్చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, క్రెడిట్ గ్యారంటీలు ఇస్తున్నాం, ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. సో ఒక ఎకనామిక్ రిసెషన్కి, ఒక ఎకనామిక్ కొలాప్స్కి ప్రభుత్వం దారులు తలుపులు తీసింది. సో ఒక బాగా తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న పేషెంట్కి, ఏ క్యాన్సర్ లాంటి వ్యాధితోనో బాధపడే పేషెంట్కి ఒక పెయిన్ కిల్లర్ లేదా ఒక సెడేటివ్, అంటే ఒక చిన్న మత్తు మంది ఇచ్చారు అంతే ఆ పెయిన్ మర్చిపోవడానికి. అంతేగాని ఇక్కడ పూర్తిగా మన ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే స్టిమ్యులస్ ఎంత మాత్రం కాదు. సో లాక్డౌన్ వలన సప్లై కూడా కొలాప్స్ అవుతుంది మనకు. ఆ లాక్డౌన్ అంటే అన్నీ మూతపడి ఉన్న పరిస్థితి. సో సప్లై కూడా కొలాప్స్ అవుతుంది. ఇక డిమాండ్ పెంచడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇనిషియేటివ్స్ కూడా మనకు ఈ ప్యాకేజెస్లో లేవు. ఈ బాధ్యత మొత్తాన్ని కూడా ఆర్బీఐ పైకి, బ్యాంక్స్ పైకి నెట్టేసింది ప్రభుత్వం. సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా కట్ చేస్తే కొంతవరకు బిజినెసెస్కి, అలాగే ఈవెన్ అగ్రికల్చర్ లాంటి సెక్టర్స్కి ఉపయోగపడుతుంది. ఆ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని ప్రధాని ఏదైతే ప్రకటించారో ఆ సెల్ఫ్ రిలయంట్ ఇండియా దిశగా ఏమాత్రం ఒక చర్య కూడా ఇదిగో దీనివలన మనం సెల్ఫ్ రిలయంట్ కాబోతున్నాం అని చెప్పుకునే ఒక భరోసా మనకు కనపట్టలేదు. సో ఫారిన్ రేటింగ్ ఏజెన్సీస్ నుంచి రేటింగ్ డౌన్ గ్రేడ్స్ ఉంటాయి అన్న భయంతో ప్రభుత్వం వ్యవహరించినట్లుగా ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతోంది. సో పోతే పోయింది రేటింగ్, ఎవరికి కావాలా రేటింగ్ అన్నట్లుగా వ్యవహరించుకుంటే డెఫినెట్లీ ఈ ప్రభుత్వం ఒక చక్కటి అవకాశాన్ని, హిస్టారికల్లీ వాళ్ళకు దొరికింది, చారిత్రాత్మకంగా వాళ్ళకు దొరికిన ఒక అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం. మనకంటే గ్రీస్, అర్జెంటీనా లాంటి దివాలా తీసిన దేశాలు చాలా చక్కటి ప్యాకేజెస్ ప్రకటించాయి. సో వాళ్ళని చూస్తేనే మనం నేర్చుకోవాలి. సో ఇక మన పరిస్థితి అంటారా, రిసెషన్ రాబోతోంది, అంటే ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దేశంలో రాబోతోంది. అందరికీ ఖర్చులు పెద్దగా పెరగవు, ఎందుకంటే ప్రైసెస్ తగ్గుతాయి రిసెషనరీ కండిషన్స్లో కాబట్టి. కానీ ఆదాయం ఉండదు, ఆదాయం చాలా తగ్గిపోతుంది. సో ఆదాయం తగ్గిపోతే మనం ఏం చేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, వాయిదా వేసుకోవాలి. ఇక అసెట్స్ కొనుగోళ్ళకి లాంటి వాటికి అసలు ఎంతమాత్రం స్కోపే ఉండదు కాబట్టి మిడిల్ క్లాస్ చాలా చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొని పోతుంది. పూర్ క్లాసెస్కి ప్రభుత్వాలు ఏవో చేస్తాయి, వాళ్ళకి కావాల్సిన ఆహారం, మిగతా పదార్థాలు ఇస్తూ ఉంటాయి. కానీ మిడిల్ క్లాసే చాలా ఎక్కువగా సఫర్ అయ్యేది. సో మిడిల్ క్లాస్ సఫరింగ్స్కి ఇకపై మనందరం సిద్ధంగా ఉండాలి. యాస్పిరేషనల్ కన్జంప్షన్ ఎకానమీగా మనం రూపుదిద్దుకోబోతున్నాం అనుకున్న మార్గానికి, ఆ ప్రయాణానికి బ్రేక్ పడిందని అర్థం చేసుకోవాలి. సో మార్కెట్స్ పరిస్థితికి వస్తే ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ డ్యామ్ స్క్విబ్, అంటే ఇది చాలా నిరాశపరిచింది కాబట్టి ఇక మార్కెట్స్ పెద్దగా ఉత్సాహంగా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎంతమాత్రం లేవు. సో లాస్ట్ వీక్ మనం ఏదైతే ఫ్రైడే రోజు చూసాం 9050, సో దాన్ని నిలబెట్టుకోగలిగితే చాలా గొప్పగా భావించాలి. అది కనుక నిలబెట్టుకోలేకుండా వాళ్ళు క్లోజ్ అయితే 8750 లాంటి లెవెల్స్ని కూడా మనం చూసే అవకాశం ఉంది నిఫ్టీ పరంగా. సో కొన్ని కొన్ని స్టాక్స్, అఫ్కోర్స్ కన్జ్యూమర్ స్టాక్స్ లాంటివి ఫోకస్లో ఉంటాయి, ఫార్మా స్టాక్స్ ఇలాంటివి, కొన్ని స్టాక్స్ స్పెసిఫిక్గా కొంతవరకు కొంత యాక్షన్ ఉండొచ్చు. కానీ ఓవరాల్ ఇండెక్స్ సెంటిమెంట్ మాత్రం చాలా నెగిటివ్గా ఉంటుంది, ప్రత్యేకించి బ్యాంక్ స్టాక్స్. ఎందుకంటే ఈ ఓవరాల్గా లాక్డౌన్ వల్ల కావచ్చు, ల్యాక్ ఆఫ్ స్టిమ్యులస్ వల్ల కావచ్చు, లేదా స్లోడౌన్ వల్ల కావచ్చు, వీటన్నిటి వలన బ్యాంక్స్ ఫైనాన్షియల్స్ బాగా సఫర్ అవుతాయి. మనం లాస్ట్ ఈ మంత్లో కూడా ఇప్పటివరకు చూస్తే నిఫ్టీ 7.3% తగ్గితే బ్యాంక్ నిఫ్టీ 13% తగ్గింది. సో మిడ్ క్యాప్ జూనియర్ నిఫ్టీ మాత్రం 3.8% తగ్గాయి. అది కొద్దిగా మనకి ఊరట కలిగించే అంశం, బట్ దానికి అంతగా ప్రాధాన్యం లేదు ఎందుకంటే ఆల్రెడీ అవి చాలా తగ్గున్న పరిస్థితి కాబట్టి. సో హిందుస్థాన్ యూనిలీవర్, గోడ్రేజ్ కన్జ్యూమర్, టాటా కన్జ్యూమర్, నెస్లే ఇండియా, డాబర్ ఇలాంటి స్టాక్స్ అన్నీ ఈ రాబోయే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో కూడా చాలా హెల్దీ పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. సో ఈ స్టాక్స్లో
కొన్నిటినైనా లేదా ఒకటైనా రెండైనా మూడైనా లేదా వీలైతే అన్ని స్టాక్స్ని కూడా మన పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోవడం మంచిది. అలాగే మరొక స్టాక్ మనం పదే పదే అనుకునేది రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ నౌ అవర్ ఓన్ ఫ్యాంగ్ స్టాక్. ఇప్పుడు మనం యుఎస్లో ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్ ఇలాంటి స్టాక్స్ని ఫ్యాంగ్ స్టాక్స్ అంటాం కదా, అలాంటి మన ఓన్ ఫ్యాంగ్ స్టాక్, ఇండియన్ ఫ్యాంగ్ స్టాక్ ఏది అంటే ఇప్పుడు రిలయన్స్ జియో. సో మళ్ళీ వీకెండ్లో కూడా మనం చూసాం జనరల్ అట్లాంటిక్ నుంచి మళ్ళీ ఒక 6,500 crores ఇన్వెస్ట్మెంట్ని ఈ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్ తెచ్చుకోగలిగింది. సో ఇక డెట్ ఫ్రీ దిశగా అడుగులు వేస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. May 20 అంటే ఎల్లుండి నుంచి మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ ఓపెన్ అవుతుంది. కాబట్టి ట్రై టు సబ్స్క్రైబ్ టు, ఇఫ్ యూఆర్ రిలయన్స్ షేర్ హోల్డర్ ట్రై టు సబ్స్క్రైబ్ ట్రై టు కాదు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడో చోట అప్పు చేసే సరే. ఎందుకంటే 1,257 రూపీస్కి ఇస్తున్నారు షేర్లు, అండ్ అప్లికేషన్తో పాటు ఓన్లీ 314 రూపీసే. మిగతా డబ్బుని తర్వాత వాళ్ళు కాల్స్ ఇచ్చినప్పుడు మనం పే చేస్తే సరిపోతుంది. కాబట్టి మీకు ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లకి తప్పనిసరిగా అప్లై చేయండి. అండ్ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ బ్యూటిఫుల్ వాల్యూ ఇన్ ది లాంగ్ రన్, ఈవెన్ మీడియం టు లాంగ్ రన్ అని కూడా మనం అనుకోవచ్చు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్, టెలికామ్, ఐటీ ఇవే ప్రస్తుతానికి లీడర్షిప్ ప్యాక్ అని మన మార్కెట్ సంబంధించి అర్థం చేసుకోవాలి. టెలికామ్ అంటే ఎక్కువ స్టాక్స్ లేవు, జియో ఉంది అంటే రిలయన్స్ ఉంది, అలాగే భారతీయ ఎయిర్టెల్ ఈ రెండు స్టాక్సే. మిగతావి టెక్నాలజీ ప్యాక్లో కొన్ని స్టాక్స్ మనకు లైక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి స్టాక్స్తో మనం పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. సో ఇందాక ఇప్పుడు దాకా మనం అనుకున్న లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పోర్ట్ఫోలియోస్లో ఉంటే హోల్డ్ చేయండి, లేకపోతే యాడ్ చేసుకోండి. మిడ్ స్మాల్ క్యాప్ ఐడియాస్ని మనం పీవైటీ సబ్స్క్రైబర్స్కి ఇస్తున్నాం ఎప్పటికప్పుడు, అలాగే మన ఎనలిస్ట్ ఎప్పటికప్పుడు మన కార్యక్రమంలో కూడా రికమెండ్ చేస్తూ వస్తున్నారు. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. ముందుగా గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో అందరూ ఎదురు చూసిన స్టిమ్యులస్ అనౌన్స్మెంట్స్ ఇక అయిపోయాయి, ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ గ్లోబల్ క్యూస్ ఆధారంగా అలాగే స్టాక్ స్పెసిఫిక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎటువంటి నియర్ టర్మ్ క్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక్కటండి, స్టిమ్యులస్ పైన చాలా హోప్స్ పెట్టుకుంది మార్కెట్, అది ఒక నాలెడ్జ్మెంట్ లాగా అయిపోయింది. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఇచ్చారు ప్రభుత్వం, ఎందుకంటే 3 పార్ట్స్ ఒక దాంట్లో మిక్స్ చేసేసారు. అదేంటి, ఫిజికల్ స్టిమ్యులస్ ఒకటి, క్రెడిట్ స్టిమ్యులస్ ఒకటి, రిఫార్మ్ స్టిమ్యులస్ ఒకటి, ఈ మూడు కలిపించేపాటికి ఒకటి కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి రిఫార్మ్స్ అన్ని లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ వచ్చింది. క్రెడిట్ ఫోకస్ బ్యాంక్స్ పైన ఇటు రిజర్వ్ బ్యాంక్ పైన డిపెండెన్సీ, యాక్చువల్ ఫిజికల్ అవుట్లో మీరు చెప్పని చెప్పారు చాలా తక్కువ ఉంది. కాబట్టి మార్కెట్స్ డిసప్పాయింట్మెంట్ లో అన్ని బట్ నేను అనుకోవటం ఓవర్ పీరియడ్ కోలుకునే స్కోప్ అయితే మనం రూల్అవుట్ చేయడం. బట్ ఇప్పుడు మాన్సూన్ లో మళ్ళా తిరిగి మనకి కోవిడ్ పెరగకుండా ఇవన్నీ ఉంటే కనుక ఇప్పుడు తీసుకునే స్టెప్స్ తోటి సస్టైన్ అయితే ఎకానమీ దానింతకు అదే నిలబడాలి. బట్ మార్కెట్స్ వరకు వస్తే మాత్రం ఇన్ షార్ట్ టర్మ్ వీక్లీ ట్రేడ్ కావచ్చు అండి. ఎందుకంటే అది హైయర్ ట్రేడ్ ఇంకా 90 to 100 కూడా రెసిస్టెన్స్ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టే 90-50 ఆ లెవెల్ బ్రీచ్ అయ్యి ఇవాళ 9,000 కింద క్లోజ్ అయితే కనుక డెఫినెట్లీ ఒకసారి తిరిగి అటెంప్ట్ చేస్తుంది, అందులో డౌట్ లేదనమాట. ఓన్లీ పాజిటివ్ ఉందా రిలయన్స్ అనమాట. ఏదైతే కనుక రేట్స్ ఇష్యూ ఇప్పుడు లాంచ్ చేశారో వాళ్ళు డీటెయిల్ గా 3 ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బులు తీసుకుంటామంటాం, అదొక్కటి కొంచెం పాజిటివ్ అని చెప్పేసి చెప్పాలి. అండ్ వేరే మేజర్ ఇష్యూస్ అయితే ఇవాళ మార్కెట్ ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ఇష్యూస్ అయితే ఇవి లేవండి. కాబట్టి మార్కెట్ లో నేను అనుకోవటం స్పెసిఫిక్ గా రేంజ్ బౌండ్ మన కూడా ఉన్నాం, మనం లాస్ట్ 2 డేస్ కూడా రేంజ్ బౌండ్ వస్తుంది, రేంజ్ బౌండ్ ఉంటుంది అని అట్లానే అండి. కాబట్టి మార్కెట్ లో బెస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ ది స్టిమ్యులస్ ప్యాకేజ్ డిసప్పాయింట్మెంట్ తోటి అనుకుంటుంది. ఓకే, సో పెద్దగా మార్కెట్స్లో ఎటువంటి హోప్ కనపడటం లేదనేది ఈ కుటుంబరావు గారు చెప్తున్న అవసరం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏమిటి మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఇక ఎర్నింగ్ సీజన్ అయిపోయింది ప్రస్తుతానికి, మనకు స్టిమ్యులస్ అనౌన్స్మెంట్స్ అయిపోయాయి, వాట్ ఎవర్ స్టిమ్యులస్ దట్ గవర్నమెంట్ వాంటెడ్ టు డూ, అండ్ ఎకానమీ ఇక తన త్రోవ తాను చూసుకోవాల్సిందే. సో ఏమిటి మీరు ఏ విధమైన మూవ్మెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సే నెక్స్ట్ 3 months to 12 months? Yeah, 3 months it's going to be definitely down and there is no doubt about it, and it's just a trader's market. అది గతంలో కూడా చెప్పడం జరిగింది. అండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏదైతే 20 లక్షల కోట్లు అంతకు ముందే మనం చెప్పడం జరిగింది, ఇట్స్ గోయింగ్ టు బి ఎ కంప్లీట్ నాన్ ఈవెంట్ అని చెప్పాను. ఐ మీన్ ఇట్స్ ప్రూవ్డ్ అవుట్ టు బి ద సేమ్ థింగ్ బికాస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ, ఈవెన్ ఇఫ్ యూ వాంట్స్ టు డూ అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇవన్నీ రకరకాలు అనుకున్నాం, ఇట్ కెనాట్ డూ ఎనీవే, అండ్ ఇట్స్ డజంట్ హ్యావ్ ద విల్లింగ్నెస్ టు డూ అని మనకు ప్రూవ్ అయింది.
So our context lo next 3 months, definitely I'm not positive about the market, and definitely it's going to be on a weaker note only. Dan tarvata it's going to be completely a stock specific market, and not even a sector specific. Within the sector kuda konni stocks they will do well. It's not that, you know, all stocks will do well, or malli market lo kuda nifty paranga bank nifty paranga idavutundani. And definitely sectoral leadership anedi completely change ayipoyindi, adu kuda manandaram cheptune unnam, we all know it. So our context lo meer indaka mention chesaru FMCG on every decline is a buy, pharma is a buy, chemicals is a buy. So rest of the pack lo matram you have to be extremely careful. Of course manam cheptunattu, you know, insurance, asset management companies kuda I'm a bit skeptical about it right now. Endukante manaku anta savings em undanappudu entha mandi they will pour money into mutual funds, that's doubtable. So ee karanam mula we have a little choice and very few sectors to invest in. Dani meeda concentrate chesi ekkadanna manaki stronger companies without debt, let's be very careful about it, absolutely zero debt companies which have at least some future growth and visibility. Meer inkoka point mention chesaru, recessionary trends unte definitely pricing power anedi undane undalu. And avanni pakkana vadithe generally, you know, public will also not spend more as much as they used to spend it. Even for FMCG goods kuda they will be very careful. All these reasons put together, I don't think markets are in a strong phase. Will continue to grow over the next 6 to 12 months. So 3 to 4 months, 6 months matra, not only June quarter, September quarter also I think will be a washout. Endukante generally monsoon ఉన్నప్పుడు కన్జంప్షన్ నార్మలీ తగ్గుతుంది. టాక్ అబౌట్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈవెన్ ఎఫ్ఎంసీజీ, యూనో పీపుల్ డోంట్ గో డ్యూరింగ్ మాన్సూన్. అందులో ఈ కోవిడ్ భయాలు ఒకటి, సో దే విల్ బి వెరీ కన్సర్వేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెండింగ్ మనీ. సో ఇవన్నీ కారణాలు మనం కాలేజ్ చేసుకుంటే మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ కన్జంప్షన్ కూడా పెరగదు. ప్రైజింగ్ పవర్ ఎవరికైతే ఉంటుందో వితౌట్ ఎనీ డెట్, ఓన్లీ సచ్ కంపెనీస్ విల్ డూ వెల్. So one has to get ready to, you know, invest in such a market. Traders, of course, they can do their own job only, following levels or whatever, putting stop losses and booking profits. So I am not optimistic on the market over the next 3 to 6 months. Beyond that, let's see. ee lopala edana manaki curative medicine or a preventive vaccine positive signs vaste, ante rakrakalaga andaru cheptunnaru raadu antunnaru vastund antunnaru, ivanni kuda manam pakkana pettali. These are all guesswork. It has to come. And pricing has to be good for India, inkokati rendo ma. Then if half the population gets vaccinated, then we will talk about it. Ee lopala matram I'm not very optimistic about the market. Right. Ika Rajendra garu tho matladam manam oka chinna viramam tarvata. సో న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో చూసాం, ప్రోమో చూసాం మనం. సో నిన్న మొన్నటిదాకా మనకు ఆరు రుచులు, షడ్ రుచుల్ని చక్కగా కమ్మగా వండి వార్చి వడ్డించిన హోటల్స్, రెస్టారెంట్స్ రంగం ఇప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తుంది. సో స్టిమ్యులస్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఎక్కడా కూడా ఈ రంగం ప్రస్తావన లేదు. సో ఓవరాల్గా సర్వీసెస్ సెక్టర్కి సంబంధించిన ఈ సెక్టర్ ఇప్పుడు మనందరికీ కడుపు నింపే సెక్టర్. సో ఆ సెక్టర్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కన్జ్యూమర్స్ మీద ఉంది, అందరి మీద ఉంది. సో దానికి సంబంధించి హోటల్స్, రెస్టారెంట్స్ రంగం ఏం ఆశిస్తోంది రాబోయే రోజుల్లో ప్రభుత్వం వైపు నుంచి అనేదాన్ని మధ్యాహ్నం 2:30 యంగ్ వరల్డ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవాళ యంగ్ వరల్డ్ ఎట్ 2:30 PM. మనతో రాజేంద్ర గారు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏంటి, ఎటువంటి స్టిమ్యులస్ అంతా అయిపోయింది మనకి, ఇక టెక్నికల్స్ వైపు దృష్టి సారించాల్సిన సమయం. ఏం చెప్తున్నాయి టెక్నికల్స్? యా మనం ఫ్రైడే కూడా చెప్పామండి, ఐ థింక్ 9043 ఏదైతే స్వింగ్ లో ఉందో అది ఒక క్రూషియల్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేసు అక్కడికి వస్తే కనుక లాంగ్ ట్రేడ్ చేసి 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టొచ్చు అని. అండ్ ఇంతకుముందు మనం 9350 అండ్ 96 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ అనుకున్నాం, బట్ ఆ రేంజ్ డెఫినెట్లీ డౌన్ సైడ్ వచ్చిస్తుందండి. రీజన్ ఏంటి అంటే కనుక మనం ఆల్రెడీ 2 డేస్ బిలో 20 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. 9229 అనమాట 20 డే మూవింగ్ యావరేజ్, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 100 పాయింట్స్ ఫ్రమ్ ఫ్రైడేస్ క్లోజింగ్. సో డెఫినెట్లీ 9229 అండ్ 9351 ఏదైతే గ్యాప్ ఉందో ఆ రెండు కూడా మేజర్ రెసిస్టెన్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ లో. ఓన్లీ హోప్ ఏంటంటే 9043 కట్ కాలేదు ఇంతవరకు. సో ఒకవేళ అయ్యింది అంటే కనుక మనకి 8820 లెవెల్ ఓపెన్ అప్ అయిపోతుంది.
సో డెఫినెట్లీ బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేయాలి ఎవరైతే క్లియర్ ట్రేడర్స్ ఉంటారో లేదు ఎవరైనా రిస్క్ తీసుకుందాం అనుకుంటే కనుక అరౌండ్ 90-40 వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ ఒక 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ నెక్స్ట్ ర్యాలీలో ఫ్రైడే రోజు వచ్చినట్టు ఒక 150-200 పాయింట్స్ వాల్యూ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక డెఫినెట్లీ అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో కంపేర్ చేస్తే 19,676 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 18,287 ఏదైతే స్వింగ్ లో ఉందో అది కనుక బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ వెల్ యాజ్ 17,143 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం చెప్పుకుంటాం 19,676 వరకు వన్ షుడ్ సెల్ అంటే 800 పాయింట్స్ పెరిగినప్పుడు అమ్మాలి అక్కడి నుంచి 300 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే మళ్ళీ 700-1,000 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఐ థింక్ ఇండివిజువల్ స్టాక్స్ బై రొటేషన్ అండ్ సెక్టర్స్ బై రొటేషన్ మార్కెట్ లో మూవ్మెంట్ చూస్తున్నామండి సో మనకి రిలయన్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 1615 నుంచి 1415 దాకా వచ్చి ఒక రివర్సల్ ప్యాటర్న్ రావడం చూసాం మనం ఫ్రైడే కూడా చెప్పడం జరిగింది 20-డే మూవింగ్ యావరేజ్ 14-11 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంటుందని సో నా ఉద్దేశంలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కోసం రిలయన్స్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ ట్రేడింగ్ బెట్ అనుకుంటున్నాను 1415 ఒక కీ సపోర్ట్ ఉంది కాబట్టి అరౌండ్ 35 రూపీస్ పడితే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 1398 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ రానున్న రోజుల్లో యాజ్ హై యాజ్ 1527 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ ఇంకో సెక్టర్ ఫార్మా కొద్ది సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మేబీ నెక్స్ట్ రొటేషన్ లో ఒకవేళ ఫార్మా పెరిగింది అంటే కనుక ప్రాబబ్లీ ఆ స్టాక్స్ కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ కోలో డాక్టర్ ఇటీస్ ఇస్ వన్ గుడ్ ఐడియా 4180 నుంచి 37 దాకా పడుతుంది చూసాం 3450 లో మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి సో 2-3 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 3450 డాక్టర్ ఇటీస్ ని పిక్ చేసుకోవచ్చు రైట్ సో ఇప్పుడున్న రిసెషనరీ కండిషన్స్ వరల్డ్ ఈస్ గోయింగ్ సింకింగ్ ఇన్ టు ఎ రిసెషన్ సో ఈ రిసెషనరీ కండిషన్స్లో ఎప్పట్లాగానే ఫర్ ఎవర్ ది మోస్ట్ సేఫ్ హ్యావెన్ అసెట్ క్లాస్ వచ్చేసి గోల్డ్ సో మనం ప్రతిసారి చెప్తున్నాం గోల్డ్ని ప్రతి డిక్లైన్లో మీ పోర్ట్ఫోలియోస్లో పెట్టుకోండి అని ఇప్పుడు 1772 డాలర్స్ దగ్గర గోల్డ్ కనిపిస్తుంది ఇట్ ఈస్ స్లోలీ గోయింగ్ టువర్డ్స్ 1900 మార్క్ సో అందుకనే మనం పదే పదే చెప్పడం జరిగింది అండ్ రూపీ ఓవైపు రూపీ వీక్నెస్ కొనసాగుతోంది మరోవైపు ఇంటర్నేషనల్లీ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అన్ని యథావత మనకు 50,000 రూపాయల దిశగా గోల్డ్ వెళ్తుందని కూడా అనుకోవచ్చు డొమెస్టిక్ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ ఇంకా మనతో కాలర్స్ లైన్లో ఉన్నారు అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఇందిర వైజాగ్ నుంచి అడుగుతున్నారు ఈక్విటార్ హోల్డింగ్స్ అనే షేర్ కొన్నారట ఈక్విటార్ కాదండి ఈక్విటాస్ మనం ఏం షేర్ కొంటున్నాం అనేది పేరన్నా కరెక్ట్గా తెలుసుకోవాలి ముందు అందరూ ప్రైస్ చూస్తారు 100 రూపాయలకు వచ్చిందని సో 100 రూపాయలు కొన్నారు ఇప్పుడేమో 42 రూపాయలు అయిపోయింది ఈక్విటాస్ హోల్డింగ్స్ నెక్స్ట్ టైం మెయిల్ పంపించేటప్పుడు ఈ పేరు కరెక్ట్గా రాయటం నేర్చుకోండి సో ఏమిటి పరిస్థితి బాలాగారు ఏంటి ఈక్విటాస్ హోల్డింగ్స్ పరిస్థితి ఏంటి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్స్ అండి ఈక్విటా కంపెనీ పరంగా మంచిది దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే రోడ్ డౌన్ లాట్ ఆఫ్ యూనో లోన్స్ అవన్నీ బట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఐ డోంట్ థింక్ ఎనీ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే ఇవన్నీ స్మాల్ ఫైనాన్స్ స్మాల్ లెండర్స్ అండ్ దే విల్ హ్యావ్ ఎ బిగ్ హీట్ అండి బిగ్ హీట్ ఇన్ ద సెన్స్ అడిషనల్ లెండింగ్ చేయలేరు అండ్ గతంలో లెండింగ్ చేసిన డబ్బులు కలెక్షన్ బికమ్స్ ఎ మేజర్ ప్రాబ్లమ్ కాబట్టి ఇక్కడ ఉన్న షేర్స్ ఏదైనా ట్రేడింగ్ జంప్ వస్తే దే షుడ్ బుక్ దేర్ లాస్ అండ్ కమ్అట్ అనే చెప్తానండి ఓకే రాధారమణ కంప్లైంట్ చేస్తున్నారు కుటుంబరావు గారి వాయిస్ గత 13 రోజులుగా చూస్తున్నారట చాలా లోగా వస్తుంది నాట్ క్లియర్ అండి కరెక్టే అండి అది నేను కూడా ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుంటున్నాను కుటుంబరావు గారికి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిస్ టెలిఫోన్ లైన్ సో కుటుంబరావు గారు మీరు యూ హ్యావ్ టు కరెక్ట్ దిస్ అదర్వైజ్ మన వ్యూవర్స్కి చాలా అసౌకర్యంగా ఉంటుంది వీ రిక్వెస్ట్ యూ టు సీ వాట్ ఈస్ బ్యాడ్ ఎట్ యువర్ ఎండ్ యా ఐ థింక్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యా యా ప్లీజ్ అండి మీ అభిమానులందరూ మీ గొంతు స్పష్టంగా వినటం కోసం ఎదురు చూస్తున్నారు అలాగే నరేష్ రెడ్డి అడుగుతున్నారు కొన్ని స్టాక్స్ హయ్యర్ హైస్ టచ్ చేస్తున్న 52 వీక్ హైస్ టచ్ చేస్తున్న స్టాక్స్ ఫండమెంటలీ మంచివి ఏమైనా ఉంటే రికమెండ్ చేయండి అని అడుగుతున్నారు ఏంటి కుటుంబరావు ఎటువంటి సలహా ఇస్తారు ఫండమెంటలీ న్యూ హైస్ టచ్ చేస్తున్న స్టాక్స్లో మీ ఫేవరెట్ స్టాక్స్ ఏంటి న్యూ హైస్ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తానండి ఫార్మాలోనే వస్తున్నాయి కంటిన్యూస్ గా న్యూ హైస్ వేరే ఇండస్ట్రీస్ లో పర్టికులర్ గా రావట్లేదు ఒకటి రెండు స్పెషాలిటీ కెమికల్స్ లో వస్తున్నాయి కానీ బేసికల్లీ ఫార్మాస్ లో వస్తున్నాయి రైట్ ఈ షుడ్ చూస్ ఫ్రమ్ ఫార్మా వాల్యుయేషన్స్ మాత్రం బాగా ప్రైజీగా ఉన్నాయి ఇప్పుడు అనమాట కాబట్టి వాల్యుయేషన్స్ కొంచెం కరెక్ట్ అయిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు లాస్ట్ వీక్ కనుక మనం చూస్తే
ఈవెన్ వీకెండ్ కి న్యూ హైస్ అన్నమాట ఇవి వచ్చినాయి అని కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే అలంబిక్ ఫార్మా, ఇండియా సిమెంట్స్, అజంతా ఫార్మా ఈ మూడు కనిపిస్తాయి నిఫ్టీ 500 లో. నిఫ్టీ 500 లో మామూలు మిగతా దాంట్లో కూడా ఏపీఎల్ లిమిటెడ్ ఏదైతే చూస్తుందో సిన్స్ ప్రమోటర్స్ ఆర్ బైయింగ్ వెరీ స్ట్రాంగ్లీ అదొకటి అజంతా ఫార్మా ఆర్తి డ్రగ్స్ ప్రిఫర్ ఆర్తి డ్రగ్స్ అండి ఆర్తి డ్రగ్స్ ఒకటి కొనమని చెప్తాను. ఆర్తి డ్రగ్స్ చెప్తున్నారు బాలగారు మీరు ఎటువంటి స్టాక్ రికమెండ్ చేస్తారు ఈ సమయంలో హైయర్ హైస్ ని ఫామ్ చేస్తున్నవి అంటే రాజేంద్ర గారిని కూడా అడుగుదాం బట్ యువర్ రికమెండేషన్. Yeah, I think Atul is one strong chemical stock and chemical stocks where they have been very good company in the last 20 years also track record this much. So Atul is one stock and Pharmala apart from Abbott, I think Sanofi is also going great guns and it. So any decline, okay, 10% decline also Sanofi also can be bought. Right. Alagi, Atul is one very good stock. Atul and Sanofi. Rajendra Garu, technically, ee higher highs in formulation stocks low, AV better ga kanipistunnayi. Yeah, I think two sectors they are doing and I think most of them stocks are covered. Balagaru, Kutumbura, Japan. I think Deepak Nitrate is also one good idea. Stock almost top inch, 560 inch, 510 that correct out and Jisho. So up to 440, 460, 23 price points for Deepak Nitrate of Big JHO. And frontline formula, I think Dr. Reddy is one good idea and 52-week high touch AE, much correction would out and Jisho. So now they show up to 3400 Daka, Dr. Reddy's would have picked just coach. Bhavani Shankar Radutunaru, క్వెస్ట్ కార్పొరేషన్ ఈ స్టాక్ ని ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు చేయొచ్చా అవాయిడ్ చేయొచ్చా క్వెస్ట్ కార్పొరేషన్ ఐడియా అండ్ ఎందుకంటే క్వెస్ట్ అగైన్ బిలాంగ్స్ టు నో ద థర్మస్ గ్రూప్ అండ్ ఫెయిర్ ఫ్యాక్స్ అండ్ బేసికలీ రిక్రూట్మెంట్ కంపెనీ స్టాఫింగ్ సర్వీసెస్ ఆన్ అండ్ సో ఫోర్త్ ఐ థింక్ కరెంట్ పరిస్థితుల్లో దే ఆర్ గుడ్ కంపెనీస్ దే విల్ నాట్ బి ఏబుల్ టు రియలీ హ్యావ్ ఎ గ్రేట్ బిజినెస్ అంటే మేబీ 2 quarters తర్వాత చూడొచ్చు అండ్ రీసెంట్లీ వాళ్ళు చాలా యూనో ఆ గ్రూప్ కి చెందిన కంపెనీస్ లో ఎక్సెప్ట్ ఫెయిర్ కేమ్ మిగతా అన్ని కూడా దేవ్ టేకన్ హెవీ బీటింగ్ బికాస్ ఆఫ్ మేబీ సమ్ రీస్ట్రక్చరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఆ కారణం వలన ప్రస్తుతం మాత్రం క్వెస్ట్ కార్ప్ ఐ థింక్ షుడ్ బి అవార్డ్. ఓకే తర్వాత మెయిల్ కార్తీక్ అడుగుతున్నారు సో బ్యాంకర్స్ గవర్నమెంట్ క్రోస్ ప్యాకేజ్ అంటున్నారు కానీ బ్యాంకర్స్ వేజ్ సెటిల్మెంట్స్ పెండింగ్ అట సో ఇది మన కార్యక్రమంలో మనం తీర్చగలిగే సమస్య కాదండి. తర్వాత శివ అడుగుతున్నారు గ్రాన్యూల్స్ కొన్నారు ఎన్బిసిసి కొన్నారు టాటా మోటార్స్ కొన్నారు ఇమీడియట్ పరిస్థితి ఏంటి హోల్డ్ చేయొచ్చా ఇవి ఆయన ఎన్బిసిసి లాంటివి 39 రూపీస్లో కొన్నారు టాటా మోటార్స్ 92లో గ్రాన్యూల్స్ 159లో కంపెనీది కాబట్టి సస్టైన్ అవుతుంది ప్రైస్ ఇక్కడ అనుకుంటున్నాయి అండ్ ఆయన రేట్ కూడా ప్రాఫిటబుల్ గానే ఎగ్జిట్ అయ్యే స్కోప్ ఉంది వెయిట్ చేయమంటుంది. టాటా మోటార్స్ మనం చూసాం రీసెంట్ ఫాల్ నుంచి కాస్త కరెక్షన్ అప్వర్డ్ కరెక్షన్ వచ్చినా కూడా సస్టైన్ అవ్వట్లేదు ఎందుకంటే బేసికలీ ఒక బ్రోకరేజ్ రిపోర్ట్ వచ్చి ఇండియన్ బిజినెస్ కి లిటరలీ జీరో వాల్యూ ఇస్తా చెప్పేపాటికి కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ వచ్చింది. ఎంబీసీసీ పబ్లిక్ సెక్టర్ లో ఉన్న ఓన్లీ రియాలిటీ కంపెనీ బట్ సాఫ్ట్వేర్ మాత్రం అవాయిడ్ చేయమంటాను. ఎన్బిసిసి అవాయిడ్ చేయమంటున్నారు టాటా మోటార్స్ హోల్డ్ చేయమంటున్నారు గ్రాన్యూల్స్ హోల్డ్ చేయమంటున్నారా హోల్డ్ చేయమంటున్నాను ఎందుకంటే బైబ్యాక్ ఉంది ఇష్యూ పెట్టాను అందులో బైబ్యాక్ ఉన్న కారణంగా గ్రాన్యూల్స్ మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. తర్వాత విజయ్ మద్దాలి టాటా మోటార్స్ 1 to 2 years కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా రాజేంద్ర గారు అండి సో నా ఉద్దేశంలో ఇష్యూ అవార్డ్ షేర్ ప్రైస్ చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది అరౌండ్ 80-85 దగ్గర అండ్ లో కూడా 60 దాకా రావటం చూసాం సో ఇన్ కేస్ ఆటోమొబైల్ లోనే ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ బెటర్ స్టాక్స్ ఉన్నాయండి ఇంకా నా ఉద్దేశంలో ఫ్రంట్ లైన్ వెళ్ళాలి అనుకుంటే కనుక మారుతి ఇస్ వన్ గుడ్ ఐడియా కొద్దిగా రిస్క్ బెట్ అనుకుంటే కనుక ఎస్కార్ట్స్ కూడా చాలా బాగుంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక సో మారుతి అండ్ ఎస్కార్ట్స్ మేబీ 15-20% కూడా కరెక్ట్ అవుతాయి ఇక్కడ నుంచి 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యుమిలేట్ చేయొచ్చు. ఈవెన్ టాటా మోటార్స్ కూడా మీరు అన్న 2 ఇయర్స్ హొరైజన్ ఈజ్ ఏ గుడ్ హొరైజన్ అండి ఎందుకంటే మేనేజ్మెంట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ మనకు తెలిసిందే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 to 3 years వ్యూ అండ్ టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు బౌన్స్ బ్యాక్ అయిన స్టాక్ లో లెవెల్స్ నుంచి కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఏ 2 to 3 years పర్స్పెక్టివ్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ అక్యూములేటింగ్ అది ఒకసారిగా కొనేసి మర్చిపోయే స్టాక్ కాదు అది మళ్ళీ తగ్గితే కూడా మళ్ళీ కొనుక్కోవాలి సో అటువంటి ఒక స్ట్రాటజీ ఉన్నప్పుడు యూ కెన్ బై టాటా మోటార్స్ ఆల్సో. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి సమయం మించిపోయింది మధ్యాహ్నం 2:30కి యంగ్ వరల్డ్ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ 5.